శ్రీకాకుళం జిల్లా రాజం అసెంబ్లీ నియోజకవర్గం వంగర మండలంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైసీపీ రాజం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త రాజం శాసనసభ్యులు కంబాల జోగులు ఇళ్ల పట్టాల పంపిణీకి కంబాల రాక సందర్భంగా బాణసంచతో ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చాలా సంతోషంగా ఒక మంచి ప్రదేశం ఇక్కడ మనం పెట్టే మీటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు చేసిన ఏర్పాట్లు మరి పెద్దలందరూ అధికారులు పెద్దలు ఒక పక్కన మనకు మండువలస డ్యామ్ పక్కన ఈ కొండపైన మన మంచి వాతావరణం అందరం ఉన్నాం కాబట్టి మీ అందరిలో ఈరోజు చూస్తున్న ఒక సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చేదానికైతే ఈ వాతావరణం కూడా మీ ఎవరిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ రోజు క్రిస్మస్ పండగ రోజు మరి లాంచింగ్ చేశారు మరి హౌస్ పంటల పంపిణీ కార్యక్రమాన్ని. అదే విధంగా ఆ రోజు వైకుంఠ ఏకాదశి మరి హిందువులకి మరి పెద్ద మంచి రోజు పండగ పవిత్రమైన రోజు. ఈ విధంగా అందుకే గతంలో ఎన్ని ముహూర్తాలు పెట్టినా మరి తెలుగుదేశం వారు కోట్లు వేసి అడ్డుకోవడం జరిగింది. జరగకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి పనులు చేస్తే పేదలకు ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు చేస్తూ మరి ఇల్లు పట్టా ఈ విధంగా ఇస్తే మరి మంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక దేవుడు తర్వాత దేవుడిగా కొలుస్తారు అనే ఆలోచనతో ఆయన చేస్తున్న ప్రతి మంచి పనికి కూడా మరి తెలుగుదేశం వారు అడ్డుకోవడం జరుగుతుంది. వారు ఎంత అడ్డుకున్నా సరే ఈ మంచి రోజు ముహూర్తం మనందరం కూడా